అదే కాకుండా అండ్ నానిగారితో పక్క ఒక సినిమా చేస్తానన్నారు. సో ఆల్రెడీ ఎలాంటి సినిమాని మీరు అనుకుంటున్నారు, అంటే నానిగారికి ఎలాంటి స్టోరీస్ అయితే సెలెక్ట్ అవుతాయి? అండ్ ఆల్రెడీ ఆయన అయితే వీ లాంటి మూవీతో ఒక ఎలాంటి ఆయన యాక్టర్ మనకు అందరూ చూపించాను. సో అలాంటి స్టోరీ మళ్ళీ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఇంకా కొత్త రకం ఏదైనా నానిగారితో చూపిద్దాం? స్టోరీ ఏంటి అన్నది అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ అది చెప్పలేము మనం. ఎందుకంటే నేను ఒక కథ ఈ యాక్టర్కి ఇలాంటి కథ రాయాలి అన్న అప్రోచే కాదు నాది. నేనేంటంటే ఒక చిన్న కథల విషయంలో చిన్న ఫిలాసఫీ మెయింటైన్ చేస్తాను. నేనేంటంటే కథ అన్నది మనం వెతుక్కుంటే వెళ్ళకూడదు, అది మనం పట్టుకుంటుంది. ఏదో ఎవరో ఎవరితోనో మాట్లాడినప్పుడు, లేకపోతే ఒక బుక్ చదువుతున్నప్పుడు, ఏదో ఒక టీవీ షో చూస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చి మనల్ని పట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ కథ అనేది డెవలప్ అవుద్ది. కథ రాసేంత వరకే మన పని. దాని తర్వాత నేను నమ్మేది ఏంటంటే దానికి ఒక లైఫ్ ఉంటుంది, అది దాని టీంని అదే సెలెక్ట్ చేసుకుంటుందని నమ్ముతా. ఇప్పుడు అద్భుతమైన కథలు నేను రాసిన కథలు షెల్ఫ్లో ఏమి చేయకుండా అట్లా ఉండిపోయిన కథలు ఉన్నాయి నా దగ్గర. ఇది మౌంట్ అవ్వదు అనుకున్న కథ టక్కన్ మౌంట్ అయిపోయిన కథలు ఉన్నాయి. ఇన్ మై స్మాల్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, లైక్ సబ్సిక్వెంట్ గా చేసే మూడు నాలుగు ఫిలిమ్స్ కి సంబంధించిన విషయాలు చెప్తున్నాను. ఈ కథ ఖచ్చితంగా ఎక్కేస్తుంది అనుకున్నది ఎక్కదు ఒక్కోసారి, అది 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 కథకున్న సంకల్పం అని నమ్ముతా. సో నేను నాని కలిసి చేస్తే ఖచ్చితంగా అది ఒక పదేళ్ళు మాట్లాడుకునే సినిమా లాగా ఉండాలి. అలాంటి సినిమా మేము కూడా వెయిట్ చేస్తాం అనే నేనైతే, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఆయనకి నేను ఒక సినిమా చేస్తున్నానంటే నేను ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అలాంటి కథే ఉంటది, అది ఏంటి ఎప్పుడు అన్నదంతా కూడా అది 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 యూనివర్స్. యా డెఫినెట్లీ వి ఆర్ వెయిటింగ్, చేతిలో ఉండదు.